వాళ్ళు ఏళ్ళలోనే కన్ఫ్యూజన్ సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి, అలాగే పోయిన పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి. ఏంటండి కర్మ? ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు. దౌర్భాగ్యం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఏం చేస్తాం బ్యాడ్. కనుక ఏదైనప్పటికీ ఎవడొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం. మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ కేడర్ కానీ అందరూ సిద్ధంగా ఉన్నాం. కనుక పొరపాటున కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతి ప్రధాన అజెండాగా పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది. నేను కృషి చేయని అవసరం లేదు సార్. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు. పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు. అతని సామాజిక వర్గం వాళ్ళు కూడా తెలుసు ఇతను ఎటువంటి వాడు. కనుక నాకు తెలిసి ఉండగా నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించిన నా భావన. నేనే ఉన్నవాళ్ళు అవసరం లేదు. అక్కడ ప్రజలే గెలిపి ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు సార్. ఆనెస్ట్గా చెప్పంటారా సార్? అబద్ధం ఆడకుండా కానీ ఇంత యాక్టివిటీ జరుగుతుందని నాకు తెలియదు సార్. ఏదో జరుగుతుంది అనుకున్నాను తప్ప ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత అన్ని రకాలుగాను ఈ యొక్క కార్యక్రమాలు ఆపాలి కదా సార్. ఉద్యమం అంటే అదే కదా. ఈ ఆపే ప్రక్రియలో ఇంత యాక్టివిటీ జరుగుతుందని నిజంగా నాకు తెలియదు. ఉన్నదోటి చెప్పాలి కదా అబద్ధం ఆడటం ఎందుకు ఇందులో. తెలిసింది కాబట్టి చాలా నష్టపోయాం. గత 2009 నుంచి ఈ రోజు వరకు కూడా కాకినాడలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న మత్స్యకార గ్రామాలు అన్నీ నష్టపోయారు. ఈసారి నష్టపోనివ్వను. ఈరోజే లిస్ట్ ఇస్తున్నాం. నేను కూడా ఇవ్వట్లేదు. పెద్దలందరూ కూడా ప్రతి గ్రామం నుంచి ఏదైతే సీఎస్ఆర్ కావాలని అడిగామో అదన్నీ కూడా కలెక్టర్గా ఇమ్మన్నారు. విత్ ఇన్ 24 అవర్స్లో ఇమ్మన్నారు. నేను సాయంత్రం అవడం ఇవ్వడం అవ్వలేదు కాబట్టి ఇదైన మరుక్షణమే వాళ్ళు ఇస్తున్నారు. ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి నేను అభ్యంతరాలు ఒకటి రెండు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నుంచి ఫ్యూచర్లో సిఎస్ఆర్ ఫండ్స్ చుట్టుపక్కల మత్స్యకార గ్రామాలకు ఖర్చు పెట్టిన తర్వాతే వాళ్ళు బయటికి వెళ్ళాలి తప్ప లేకపోతే ఒప్పుకునేది లేదు అని ఈ సందర్భంగా మీటింగ్ కూడా పెద్దలు చెప్పారట. ఇప్పుడు పొలిటికల్గా కూడా వాళ్ళకి సహకరించి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల డెవలప్మెంట్ మత్స్యకార గ్రామాలు డెవలప్ అవ్వాలి. అవ్వకపోతే ఊరుకునేది లేదని కూడా ఓఎన్జీసీ వాళ్ళకి ఓఎన్జీసీ జిఎస్పీసీ అదేవిధంగా రిలయన్స్ వాళ్ళకి కూడా హెచ్చరిస్తున్నా. సార్ మొన్న జరిగిన మీటింగ్లో ఆల్ పార్టీస్ని పిలిచారు, మత్స్యకార నాయకులు పిలిచారు. ఎప్పుడు సార్ పిలిచారు? మొన్న 3 రోజుల క్రితం జరిగిన మీటింగ్. ఉద్యమం చేస్తుంది వీళ్ళు, ఉద్యమం చేస్తుంది వెనకాల ఎవరైతే కొంచెం వీళ్ళు ఉద్యమం చేస్తున్న వాళ్ళు. తిండిలు మానేసి భార్య పిల్లలు వదిలేసి రాత్రి వాళ్ళు టెంట్లో కూర్చున్నది వీళ్ళండి. ప్రాణాలు తెగించి ఆ సర్వే ఆపడానికి వెళ్ళినాడు వీళ్ళు. అదేవిధంగా పోర్ట్లో యాక్టివిటీ నాపింది వీళ్ళు. వీళ్ళు ఉద్యమ నాయకులా లేదా కొండబాబు వెనకాల వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉద్యమ నాయకులా? పైపెచ్చి ఉగ్గోడు చెప్తున్నాను. వాళ్ళు ఎవరో కూడా కాకడ వాస్తారు కూడా కాదు. కొండబాబు వెనకాల వచ్చిన ఫోటో ఉంది నా దగ్గర. పండి పోరా నుంచి కాకడ వాస్తలు ఒక్కడు లేడు అక్కడ. ఓకే ఉద్యమానికి సహకరిస్తున్న వ్యక్తులు ఎవరంటే కేటమ కూడా ఒకటి చూపించమనంటే ఎవరూ లేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలియదు నిన్న పిల్లలేదంటే ఎందుకు పిలుస్తారు? ఎలక్షన్ కూడా ఉంది. వీళ్ళతో పాటు వెళ్ళాలంటే నేను వెళ్ళాలి. ఉద్యమాన్ని లీడ్ చేశాను కాబట్టి నేను కూడా వెళ్ళలేదు. బికాస్ కోర్టు ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు. వాళ్ళే వెళ్ళారు మీటింగ్కి, వాళ్ళే పోరాడుకున్నారు, వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళే కమిటీ సాధించుకున్నారు. ఈరోజు నిజంగా వాళ్ళని ఎప్రిషియేట్ చేయాలి. తిండి తిప్పలు మానేసి బెల్లం పిల్లలు వదిలేసి బోట్ల మీద వేటకు కూడా వెళ్ళకుండా ఆదాయం కూడా లేదు పాపం వాళ్ళకి. ఆదాయం లేకపోయినా టెంటర్లో ఎండ అనగా వాన అనగా టెంటర్లో కూర్చున్నారు. రాత్రులు కాపలా కాసారు ఏ బోటు లోపలికి వెళ్ళకూడదని. ఉద్యమం చేసిన వాళ్ళు కాబట్టి పూర్తిగా వాళ్ళకి దొక్కుద్ది క్రెడిట్. కలెక్టర్ గారు పిలిచినా వాళ్ళే పిలుస్తారు. కనుక ఇది కొండబాబు మరి అవగాహన ఉండి మాట్లాడుతున్నా అవగాహన లేని మాట్లాడుతున్నా అది లేదు. కానీ అతని పిల్లలు మనం ఎవడంటాడు? పొలిటికల్ పార్టీస్ పిల్లరు ఎలక్షన్ టైంలో. పోనీ ఉద్యమం చేసిన వాళ్ళు పిల్లలు నీ 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 వెనకాల ఒకటి చేశాడు ఉద్యమం.
కొండ వెనకాల నిన్న ఉన్నాడు, కొండబా దగ్గర వెళ్ళాడు, 50 మంది 60 మంది వెళ్ళారు నిన్న. ఒక్కడు చేయలేదు, ఒక్కడు లేడు ఉద్యమంలో, ఉద్యమం మద్దతు తెలిపిన లేడు, ఒక్కడు లేడు. వాళ్ళు ఇప్పుడేదో ఓయం చేసి వారు ఎంక వెళ్ళాడు వచ్చేసారు కదా అని ఇప్పుడు దూరిపోదాం ప్రయత్నం చేస్తాడు కొండబాబు. ముమ్మడి వరంలో ఏదైతే ఈ గ్యాస్ పైప్ లైన్ కొడదో 102 రోజులు చేశారు ఉద్యమాన్ని. 102 రోజులు చేసిన తర్వాత నష్టపరిహారం కమిటీని వేశారు, వేస్తే ఆ కమిటీ రిపోర్ట్ 6 నెలలకు ఇచ్చింది. ఈరోజు మన సోదరులు అందరూ 18 రోజులు చేశారు ఉద్యమాన్ని, 18 రోజుల్లోనే ఓఎన్జీసీ దిగొచ్చి నష్టపరిహారం కమిటీని వేసింది. 6 నెలలు కాదు, నెలలో ఇమ్మన్నాం రిపోర్ట్ మేము, నెలలో రిపోర్ట్ రాగానే దాని మీద చర్యలు తీసుకుంటాం. కానీ ఉద్యమం చిత్తశుద్ధితో చేసాం, నాన్ పొలిటికల్గా చేసాం, అన్ని పార్టీలు మద్దతు కోరాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాకపోతే నేనేం చేయలేను, కానీ అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు, మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన అన్ని పార్టీలకి ఈ సందర్భంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పటివరకు ఏదైతే అందరు పెద్దలు ఉప్పాడు నుంచి ఉప్పలంక వరకు అందరు పెద్దలు వచ్చారు, అందరి పెద్దలను కూడా అభినందించాలి. ఉద్యమాన్ని నీరు గార్చకుండగా చాలా కట్టుబాటుతో చాలా పట్టుదలతో ఈ యొక్క ఉద్యమం చేశారు. చాలా బెదిరింపులు వచ్చిన వాళ్ళకి నాకు తెలుసు, పోలీసులు వస్తానన్నారు, మిలిటరీ వస్తానంది, న్యాయవి వస్తానంది, ఎన్నో లక్ష్యమని చెప్పారు. ఆఖరి ఫైనల్ ఓఎన్జీసీ దిగొచ్చి ఓఎన్జీసీ డైరెక్టర్లు వచ్చి వాళ్ళు 2-3 డేస్కి ఒకసారి కూడా రారంటాడు. అటువంటిది ఈ ఉద్యమం పేరు వాళ్ళు వచ్చారు, అగ్రిమెంట్ అయ్యారు, కమిటీ చేస్తాను అగ్రిమెంట్ అయ్యారు, కలెక్టర్ గారు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కూడా మీకు కూడా వచ్చుంటే సోషల్ మీడియాలో. కనుక త్వరలో మంచి రోజు మంచి వార్త తింటామని నేను అనుకుంటున్నాను. అదే కదా సార్ చెప్పాను, ఫేవర్గా ఉంటుంది సార్. ఎందుకంటే నష్టపోతున్నారు సార్ వీళ్ళు, వేటకి వెళ్తుంటే అక్కడ దగ్గర రానివ్వట్లేదు, షిప్ దగ్గరికి దూరం వెళ్ళిపో దూరం వెళ్ళి మైక్లో కూడా చెప్తున్నారు అవన్నీ, నన్ను వీడియోస్ కూడా చూపించారు కలెక్టర్ గారు వెళ్ళి. సో నష్టం జరుగుతుంది, నష్టపరిహారం నష్టం జరగట్లేదని ఇవ్వడానికి రిపోర్ట్ లేదు, నష్టం జరుగుతుంది సార్. అందులో కూడా ఓఎన్జీసీ వాళ్ళు ఒకటే ప్రతినిధి, మిగతా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు. నష్టం జరుగుతుంది కాబట్టి ఇవ్వాలని మనం అంటున్నాం. వాళ్ళు నష్టం జరగదని రిపోర్ట్ ఇచ్చారనుకోండి, ఉద్యమం మళ్ళీ ఉంటుంది, ఉద్యమం అయితే ఆపం, ఉద్యమం మళ్ళీ ఉంటుంది, అందులో డౌట్లు. ఆపాం కదా సార్, నిన్నటితో పెద్దలందరూ వెళ్ళి నిన్న ఆపారు కదా సార్, వాళ్ళు టైం అడిగారు, టైం ప్రకారం అన్న టైం ప్రకారం రిపోర్ట్ వచ్చారు, ఆగుతారు, ఆగితే రాగడం కూడా ధర్మం కదా. యాక్టివిటీ స్టార్ట్ అయింది మళ్ళీ, ఏదైతే మన సోదరులందరూ యాక్టివిటీని ఆపేశారో ఆ యాక్టివిటీ అంతా కూడా మళ్ళీ నిన్న నుంచి స్టార్ట్ అయింది సార్. ఆ కమిటీకి ఓఎన్జీసీ సంబంధం లేదు సార్, అది ప్యూర్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ కమిటీ. అందులో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, అన్ని సర్వే డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు సార్, ఓఎన్జీసీ సంబంధించి ఒకళ్ళు ఉన్నారు, పోర్ట్ ఆఫీసర్ ఉన్నాడు. సో వీళ్ళందరూ కలిసి దీని మీద అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తారు. అంతే కదా సార్ అంటున్నాను, 1000 కోట్లు స్కామ్ అనేది ట్రాష్. అది చదువుకొని మాట్లాడుతున్నాడో చదువుకొని మాట నాకేది అర్థమవుతుంది. అందుకనే కదా సార్ ఛాలెంజ్ చేస్తున్నాను, 3 రోజులు నిరూపించకపోతే రేపు పోటీ చేయకు, ఒకవేళ నీ టికెట్ వస్తాయి, ఒకవేళ నిరూపిస్తే నేనే పోటీ చేయడం మానేస్తాను. సో లేనిపోయిన ఆరోపణలు చేసి ప్రజలు తప్పుదోవ పెట్టించే కార్యక్రమం చేస్తాడని, ఉద్యమంలో పాల్గొలేక ఉద్యమంలో రాలేదు కాబట్టి కొండబాబు వరకు ఉద్యమం ఇంత ఫేవర్గా వస్తుంది, రిపోర్ట్ కమిటీలు వేస్తారు ఏమనుకోలేదు. ఇతనికి కొందరు డైరెక్షన్లు ఇస్తున్నారులేండి, ఉద్యమాన్ని నీరు కాచే పని కొందరు చేస్తున్నారు, వాళ్ళ పేరు కూడా పెడతాను బయటకు రోజుల్లో. ఉద్యమాన్ని నీరు కాచే పని చేస్తే కాకడని తరిమేస్తారు, అందులో డౌట్ లేదు.